ముస్లింలకు కానుకల పంపిణీలో ఎమ్మెల్యే ఫారూక్ హుస్సేన్ మరియు ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి ప్రసంగించారు. ఆజ్కే మెహమానే ఖుసూసి సాబకా వజీర్ హర్దిల్ అజీజ్ ఖాయిద్ జనాబ్ హరీష్ రావు సాహబ్ సాథీ సాథ్ ఆజ్ ఖరీఫ్ ఖరీఫ్ హర్ సాల్ కి తరహా సయ్యద్ అలహాజ్ సయ్యద్ హమీద్ అద్దీన్ సాహబ్ కే ఫర్జంద్ ఇమ్రాన్ అద్దీన్ సాహబ్ మౌలానా అర్షద్ అలీ సాహబ్ ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి సాహబ్ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు సాహబ్ వైస్ చైర్మన్ అఖ్తర్ పటేల్ సాహబ్ ఖాదర్ భాయ్ షానసీన్ పర్ తశ్రీఫ్ ఫర్మా కౌన్సిలర్ హజరాత్ DMW ప్రెస్ రిపోర్టర్ భాయ్యో బహనో ఇస్సే పహలే ఖాదర్ సాహబ్ నే సాఫ్ సాఫ్ ఫర్మాయా హై కే హుకూమత్ కి తరఫ్ సే జో ఆప్ లోగోన్ కో కపడే దియే జాయేంగే వో లోగ్ లే సక్తే హై లేకిన్ సయ్యద్ హమీద్ అదీన్ సాహబ్ కి తరఫ్ సే ఔర్ ఇమ్రాన్ అదీన్ సాహబ్ కి తరఫ్ సే జో హరీష్ రావు సాహబ్ కే కహనే పర్ ఖరీబ్ ఖరీబ్ 3000 లోగోన్ కో जो ज़कात का सामान दिया जा रहा है वो चावल हो या आटा हो या मसाले तेल मिर्ची नमक जो भी है ये मुस्तहिक लोग गरीब लोग यानी अल्लाह के पास इसकी पूछ होगी आप लोगों को आप रोज़ा रहते हैं अल्लाह के डर से यानी अल्लाह को राज़ी करने के लिए अल्लाह को खुश करने के लिए इसलिए कि अल्लाह अगर आप अपने रूम में हैं అప్పుడే ఘర్మే హే భూఖ హో రహీ హే శిద్దత్ కి భూఖ హో రహీ హే శిద్దత్ కి ప్యాస్ హో రహీ హే పానీ మౌజూద్ హే ఖానా మౌజూద్ హే లేకిన్ ఆప్ ఖానా నహీ ఖాతే ఆప్ పానీ నహీ పీతే ఇస్లియే కి అల్లాహ్ తాలా దేఖ్ రహా హే రోజా రహనా హే ఔర్ రోజే కే వక్త్ తక్ ఆప్ ఉస్కో బర్దాష్ కర్తే హే ఉసీ తరహ సే జిస్ తరహ సే ఆప్కో ఆప్ అల్లాహ్ కా డర్ హే ఆజ్ భీ ये जो खादर साहब ने फरमाया है इसी तरह से इमरान अद्दीन साहब का मकसद क्या है सैयद हमीद अद्दीन साहब का मकसद क्या है जो गरीब लोग हैं कम से कम रमज़ान के महीने में अच्छा खाने के लिए अच्छा रहने के लिए ये सोच कर हर साल की तरह इमरान अद्दीन साहब यहाँ पर आते हैं हरीश राव साहब की ख्वाहिश पर ये हरीश राव साहब की कोशिशों की वजह से इमरान अद्दीन साहब से హమీద్ అద్దీన్ సాహబ్ సే రబ్త్ పైదా కర్కర్ యహాన్ కే లోగో కో దియా జా రహా హై జైసే అర్షద్ అలీ సాహబ్ నే ఫర్మాయా హై కే యహీ నహీ తెలంగాణా కే అజ్లా ఆంధ్రా కే అజ్లా మహారాష్ట్ర కే అజ్లా కర్ణాటక కే అజ్లా జహాన్ గరీబ్ లోగ్ హై మే బహుత్ కమ్ లోగో కో దేఖా హూ హైదరాబాద్ మే సయ్యద్ హమీద్ అద్దీన్ సాహబ్ జైసే దిల్దార్ లోగో కో సోదరి సోదరులందరికీ హృదయపూర్వకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముస్లిం సోదరి సోదరిమ్మలు ఎవరైతే పేదవారు ఉన్నారో వారు కూడా ఉత్సాహంగా పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వ పరంగా ఈ రంజాన్ పండుగకు గిఫ్ట్ రూపంలో పండుగ జరుపుకోవడానికి కావాల్సినటువంటి వస్తువుల్ని అదేవిధంగా స్త్రీలకు సంబంధించినటువంటి దుస్తుల్ని ఇస్తూ ప్రోత్సహిస్తూ అందరము మంచి వాతావరణంలో ఉండాలి అందరము సుఖ సంతోషంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు కొనసాగుతున్నది. కానీ ఫారూక్ భాయ్ చెప్పినట్టుగా పేదరికంలో ఎన్ని రోజులు మగ్గినా మన చేతులు ఎప్పుడు ఇట్లాగే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం కూడా బాగా చదువుకొని ఎదిగి మనందరం ఇట్లా వచ్చే దశకు ఎదిగితే సమాజం అభివృద్ధి చెందిన సమాజం తయారవుతుంది, పేదరికం లేకుండా అయిపోతుంది, అప్పుడు బంగారు తెలంగాణ ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మేము ఈ పిల్లల్ని ఒక మంచి విద్యాభ్యాసాన్ని మంచి చదువు వైపు దృష్టి మళ్లించి మంచిగా చదివించి
జీవితంలో సుఖ సంతోషాలతో ఎదిగేలాగా మనందరం ప్రయత్నిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.